ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కరోనా నియంత్రణకు 500 కోట్ల రూపాయలు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా టెస్టులు నిర్వహించాలని, కరోనా రోగులకు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఎదుట రాస్తారోకో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, సిపిఐ కృష్ణప్ప, మురళి, సిపిఎం శ్రీనివాసులు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యామాల సుదర్శనం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు వేల సంఖ్యలో వస్తుంటే పరీక్ష చేసి గుర్తించడం ప్రాథమిక చర్య అని, అది కూడా చేయకపోతే ప్రజల ప్రాణాలు ఏమి కాపాడుతారని ధ్వజమెత్తారు. కరోనా నియంత్రించడానికి 500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల ఓట్లపైన ఉన్న శ్రద్ద ప్రాణాలు కాపాడాలని లేదన్నారు. మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ 100 మంది కరోనా టెస్టుల్లో తిరుగుతున్నా కేవలం 20 మందికి మాత్రమే కరోనా పరీక్షలు చేస్తున్నారని, మదనపల్లిలో పేరుకు మాత్రమే ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఉందని, ఇక్కడ ఎలాంటి సదుపాయాలు లేవని అన్నారు. ఆర్టీపీసీఆర్ సెంటర్ ప్రారంభించాలని, అలా ప్రారంభించలేని పరిస్థితుల్లో ట్రూనాట్ యంత్రాలతో కరోనా పరీక్షలు నిర్వహించాలని, ప్రత్యేక వైద్య సిబ్బందిని నియమించాలని, మండల కేంద్రాలలో క్వారంటైన్ సెంటర్లను ప్రారంభించాలని, ప్రభుత్వం స్పందించకపోతే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మదనపల్లి ఏరియా హాస్పిటల్ జిల్లా ఏరియా హాస్పిటల్ చాలా పెద్దది. చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా కోవిడ్ టెస్ట్కి మదనపల్లి ఏరియా హాస్పిటల్కి వస్తారు. ఇక్కడ రోజుకి కేవలం 20 మందికి మాత్రమే టెస్టులు చేయడము చాలా దారుణమైన విషయం. థర్డ్ వేవ్లో చాలా ఉధృతంగా ఇక్కడ కరోనా ఉంది. చాలామందికి టెస్టింగ్లు చేస్తే కరోనా సంఖ్య ఎక్కువ చూపాల్సి వస్తున్న ఉద్దేశంతో ప్రభుత్వం కావాలని తప్పు చేసి 20 మందికి మాత్రమే టెస్టింగ్లు చేస్తున్నది. దీనికి మేమంతా కూడా నిరసిస్తూ ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా చేస్తున్నాం. వెంటనే ఎంతమంది కోవిడ్ పేషెంట్లు వస్తే అందరికీ కూడా టెస్టింగ్లు చేయాలని చెప్పి, కిట్లు సరఫరా చేయాలని చెప్పి ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం తగిన విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. దీనికి ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా కానీ, లే హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ ఎక్కడ లేదు. ఎందుకంటే ప్రభుత్వంలో ఎప్పుడు పనిచేసే విధి విధానంలో క్లారిటీ ఉండదో ఆ ప్రభుత్వంకు ముందు చూపు ఉండదు. ముందు చూపు లేని ప్రభుత్వానికి ఇప్పుడు ఆల్రెడీ 19లో ఒకటి ఫేస్ చేశాము, 20లో ఫేస్ చేశాము, 22 స్టార్టింగ్లో జనవరిలో ఫేస్ చేస్తున్నాము. దీనికి స్పెషల్లీ ఆల్రెడీ ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద డౌటర్లు చెప్తున్నారు, తప్పకుండా 3వ డిజాస్టర్ వస్తుంది. మనం ఎదుర్కోవాల్సింది, వేరే దేశాల్లో ఎదుర్కొంటున్నారు, మనకు కూడా తప్పకుండా ఇది ఉంటుంది అని చెప్పిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోగ్యం పట్ల బాధ్యత లేకుండా పనిచేయడం చాలా సూచన. ఈ ప్రభుత్వానికి ఉత్తాయి ఉన్న నాయకులకు భూ కబ్జాలు, దాదాగిరీలు, పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకొని వ్యవస్థ నడిపించాలా, అందరికీ భయపడించాలా, ఇది తప్ప ఈరోజు కోవిడ్ ఇంత ఉధృతంగా ఉంది. మీరు నిన్నేమన్నా 150 మంది వస్తే 30 కిట్లు ఉన్నాయి, 120 మంది రిటర్న్ పోయినారు గవర్నమెంట్ హాస్పిటల్. ఏమి ఎక్కడున్నాయా మీ వ్యవస్థ? ఏం పనిచేస్తుంది మీ వ్యవస్థ? ఎక్కడున్నారు మీరందరూ? ఏమి నాయకులు ఉత్తా మీ దానిగా ఉన్నారు, ప్రజల కోసం లేదా? ఆ రోజు ప్రజలు ఓట్లు వేసి దేనికోసం? ఏమి మీరు దర్జాలు చేయడమా? మీరు దౌర్జన్యం చేయడానికి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదు. ఈ ప్రభుత్వానికి ప్రజలకు ఏమాత్రం అనుసంధానంతో పనిచేయడం లేదు. సూటిగా చెప్పాలంటే రేపు ఇదే కోవిడ్ కేసులు పెరిగినాయంటే ఎవరైనా షుగర్ పేషెంట్ కానీ, బీపీ పేషెంట్ కానీ, వేరే పేషెంట్స్ ఇంత తక్కువ ఉన్న ఒమిక్రాన్ ఉన్న ఇంత తక్కువ వైరస్ ఉన్న దాంట్లో కూడా చనిపోతారు. ఎందుకంటే మొత్తం బాడీ ఫిక్సేషన్ తప్పుతుంది, ఇన్స్టెబిలిటీ వస్తుంది, మనిషి చనిపోయే ప్రమాదకరం ఉంది. ప్రభుత్వం పట్ల, ప్రభుత్వం ప్రజల పట్ల బాధ్యత లేదు. మీరు ఈరోజు కూడా చెక్ చేయండి, ఆ డాక్టర్లు ఉన్నారు, నర్సులు ఉన్నారు, కానీ వాళ్ళకి కావాల్సిన పరిచయాలు
సదుపాయాలు లేవు, ఫండ్స్ లేవు, వాళ్ళకి కావాల్సిన మందులు లేవు, కిట్లు లేవు. ఈ విధంగా పెట్టినాము హాస్పిటల్లో. ఒక్క రోజుకి 1100 మంది ఓపీడీలో ఉన్నాం. గత వారం రోజులుగా కరోనా విచ్చుకుపిస్తున్నటువంటి నేపథ్యంలో మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో కరోనా పేషెంట్లకు పరీక్షలు నిర్వహించలేదని, సరైనటువంటి వైద్య సౌకర్యాలు కల్పించలేదని మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో, పక్షాల ఆధ్వర్యంలో ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం పార్టీ, మాలమానాడు, ఇతర ప్రజా సంఘాల నాయకులకందరికీ కూడా అఖిల పక్షాల తరఫున విప్లవ వందనాలు, లాల్ సలాం తెలియజేసుకుంటూ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కాంగ్రెస్ కృష్ణప్ప గారు మాట్లాడుతున్నారు. టెస్టింగు, ట్రేసింగు, ట్రీట్మెంట్ ఈ మూడు చాలా కీలకమైనవి. కానీ ఈరోజు కరోనా థర్డ్ వేవ్ విస్తృతమవుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా కరోనాను రాష్ట్రాల పరిధికి వదిలేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లేదనే పేరుతో అధికారులను ఒత్తిడి చేసి టెస్టులు కూడా చేయనీయకుండా పోతున్నటువంటి పడుతూ ఉంది. ప్రాథమిక దశలోనే కరోనాను గుర్తించకపోతే దీన్ని విస్తృతిని ఆపడం కష్టమైపోతుంది. అది కనీసం కూడా తెలియకుండా ఈరోజు పాలకులు ఉంటున్నారు. ఈరోజు కేంద్రం కరోనా గురించి పట్టించుకోదు, ప్రజల బాగోగుల గురించి పట్టించుకోదు. కోట్ల రూపాయలు పిఎం కేర్స్ పేరుతో నిధులు వసూలు చేసినటువంటి ప్రధాన మోడీ ఈరోజు వాళ్ళ అనుయాయులకి, కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నాడు తప్ప ప్రజలకి, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ఆరోగ్యం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవడం చాలా దుర్మార్గం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను అడగలేకపోవడం, లొంగిపోవడం, కేసులు భయపడిపోయి ఈరోజు ప్రజల ప్రాణాలని గాల్లో పెట్టేశారు. అందుకనే ఈరోజు ప్రతి హాస్పిటల్లోనూ కనీసం కరోనా టెస్టులు కూడా కొరత చేసింది. ఆ పనిచేస్తున్నటువంటి కరోనా సేవలు ఇస్తున్నటువంటి కరోనా వారియర్స్గా ఉన్నటువంటి వాళ్ళకి కనీసం గ్లౌజులు, శానిటైజర్స్, మాస్కులు కూడా అందించలేనటువంటి దౌర్భాగ్యకర, దుర్మార్గకర పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మీకు చేత కాకపోతే చెప్పండి, అఖిల పక్షాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. మీరు నిరసనలో పాల్గొనండి. కేంద్ర ప్రభుత్వం పిఎం కేర్స్లో వసూలు చేయనటువంటి డబ్బులు కానీ, ఆరోగ్య సంక్షేమం కోసం ఇస్తున్నటువంటి డబ్బులు కానీ ఈరోజు నిన్న మొన్న మీరు చెప్పుకున్నారు, ఓటీఎస్లో కానీ, లేకపోతే చెత్త పన్ను, ఆస్తి పన్ను పెంపుకు ద్వారా వస్తున్నటువంటి ఆదాయం కానీ దీనికోసం మేము ఖర్చు పెడతామని చెప్పి, మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా కరోనా నివారణకు ఖర్చు పెడతామని చెప్తున్నారు. ఈ డబ్బులు ఏమైనాయో సమాధానం చెప్పాలి. అట్లా చెప్పకపోతే ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా సమీక్షిస్తాం. కరోనాను అరికట్టడంలో విఫలమైనందుకు మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో గోరి కట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ప్రారంభమైంది. అందులో మన రాష్ట్రంలో చిత్తూరు జిల్లా, విశాఖ జిల్లా విపరీతంగా వేలాది కేసులు వస్తున్నాయి. ప్రజలు ఫస్ట్ వేలో, సెకండ్ వేలో ప్రాణాలు పోగొట్టుకుని గాలిలో పోయినటువంటి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. స్వచ్ఛందంగా మాకు టెస్టులు చేయండి, మా ప్రైమరీ ఎవరైతే కాంటాక్ట్ ఉన్నాయో వాళ్ళు కూడా టెస్టులు చేయండి అని హాస్పిటల్కి వస్తే ఇక్కడ చిక్కు పడుతుందని, అందులో రోజుకు 20 మందికి మాత్రమే చేయాలని, ఎక్కువ మందికి టెస్టులు చేస్తే మీకు సోకాజు నోటీసులు ఇస్తాము, డాక్టర్లకు మీ పైన చర్య తీసుకుంటామని కలెక్టర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేట అనేటువంటిది ఈరోజు ఆంధ్రప్రదేశం తరఫున స్పష్టంగా తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఏం కాజులు జరుపుకునిందా? ఈరోజు చిత్తూరు జిల్లాలో కేసులు పెరుగుతున్నాయి. విద్యార్థులు అసలు స్కూలు పోవాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. రోజు రోజుకు ఇళ్లలో జ్వరంతోనో తగ్గుతోనో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లకు ధైర్యం చెప్పి వైద్యం చేయించినటువంటి డాక్టర్లకు ఈరోజు మీరు గైడ్లైన్స్ ఇచ్చి టెస్టులు చేయిద్దండి, వైద్యం చేయిద్దండి, వచ్చిన వాళ్ళను ఇళ్లకు పంపించేయండి అని చెప్పడం, ఇది ఈ ప్రభుత్వానికి నిజంగా ప్రజల పట్ల, ప్రజా సంక్షేమం పట్ల సిద్ధశుద్ధి ఉందా అనేటువంటిది గమనించాలి ప్రజలు. అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కరోనా పట్ల మొండిగా వివరిస్తానో, ఎప్పుడో ఏదైతే క్వారంటైన్ సెంటర్ మండల స్థాయిలో ప్రారంభించారో వెంటనే ప్రారంభించాలి. ఎవరైతే స్వచ్ఛందంగా వచ్చినటువంటి వాళ్ళందరికీ కరోనా టెస్ట్ కిట్లు, మరి అందరికీ టెస్టులు చేయాలి.